అందరికీ నమస్కారం అండి. తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ కోపల్లె విజయప్రసాద్ గారు రచించిన బదిలీ. కథను చివరి వరకు వినండి, నచ్చితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరిక కథలోకి వెళ్ళిపోదామా. రామారావు తన మిత్రులందరికీ చెప్పుకున్నాడు. ఏమనుకుంటున్నారో ఏమో, ఈ రామారావుని ఇహ మీదట ఇంతిదిగా కలవలేరు. మాట్లాడాలంటే ఫోన్ చేయవలసి వస్తుంది, లేదా 200 ఖర్చు పెట్టుకొని రావాల్సి వస్తుంది. అదే ఎదురుగా ఉన్న మనిషికి ఫోన్ ఎందుకు చేయాలి? శివరావు సందేహం. అది కాదోయ్, మనం ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోతున్నాం, గర్వంగా చెప్పాడు. ఆపవయ్యా నీ బోడి జోకులు. 65 నీకు, రిటైర్ అయ్యి 7 అయింది. ఈ వయసులో నీకు ట్రాన్స్ఫర్ ఒకే చోటుకు వస్తుంది, అంతే. మిత్రుడు కోటేశ్వరరావు వెటకారంగా అన్నాడు. లేదు, ట్రాన్స్ఫర్ అంటే నాకని కాదు, నా కొడుక్కి, వాడితో పాటు నేను కూడా. ఒంటి లింగం సొంటి కొమ్ములాగా మేమిక్కడుండి ఏం చేయాలి? రామారావు వివరించాడు. హోర్ని, అబ్బాయికి బదిలీ అయిందన్నమాట. అవునులే, నీకు ఏకైక సంతానం కదా వాసు, వాడితో పోతావన్నమాట, నిరాశగా చెప్పాడు శివరావు. అవును మరి, ఈ వృద్ధాప్యంలో వీళ్ళిద్దరూ ఇక్కడుంటే రేపేదైనా అవసరం వస్తే చూసేవాళ్ళెవరు? కొత్త కోడలు బాగుందా? అడిగాడు కోటేశ్వరరావు. అదృష్టం అంటే నీదే నోయ్, శ్రీరాముళ్ళ ఆంటి కొడుకు సీతమ్మ వంటి కోడలు దొరికింది. శివరావు మెచ్చుకున్నాడు. మరి కోడలు కాలు పెట్టిన వేళా విశేషం, వాసుకి ప్రమోషను, ట్రాన్స్ఫరు 6 తిరగకుండానే వచ్చేశాయి. అయినా నాకు ఈ ఊరంటే బోరు కొట్టేసిందోయ్. హైదరాబాద్ అయితే రోజుకో చోటుకి పోవచ్చు కాలక్షేపానికి, చెప్పాడు రామారావు. ఇంతకీ ఎప్పుడు వెళ్ళాలి? అడిగాడు శివరావు. అబ్బాయి హైదరాబాద్ వెళ్ళాడు, అక్కడ జాయిన్ అయ్యాక ఇల్లు అద్దెకు తీసుకొని వస్తానని. ఈలోగా కోడలు పుట్టింటి నుంచి వస్తుంది, అప్పుడు అందరం వెళ్ళిపోతాం. మహా అయితే 15 ఇక్కడ ఉంటాం, చెప్పాడు రామారావు. ఒరేయ్, మమ్మల్ని మర్చిపో, మాకు రాజధాని కదా, ఏమన్నా పనులు పడితే మేము వస్తూ ఉంటాం, మీ ఇంట్లో దిగొచ్చుగా? కోటేశ్వరరావు అడిగాడు. తప్పకుండా, అంతకంటే ఇంకేం కావాలి? మనస్ఫూర్తిగా చెప్పాడు. అది ఒక పార్కు, సాయంత్రం అయ్యేసరికి వృద్ధులంతా అక్కడికి చేరతారు. అలా రామారావుకి అక్కడ పెద్ద సర్కిలే ఉంది, అతన్ని అందరూ ఈర్ష్యతో చూస్తున్నారు. శాంతమ్మ కూడా ఇరుగు పొరుక్కి చెప్పేసింది. పిన్నిగారు, మీకు సిటీలో ఏదైనా అవసరం వస్తే రండి, మేము ఉంటాం, మా వాడు ఏమీ అనుకోడు. ఈ వాతావరణం నాకు బోరు కొట్టేసింది, కోపస్త మండూకంలాగా ఎన్నాళ్ళుంటాం, అది సిటీ వెరైటీగా ఉంటుంది. అసలు మా వారికి హైదరాబాద్ అయితే బాగుండేదని నేను ఎప్పుడూ అనుకుంటూ ఉండేదాన్ని, కానీ ఆయనకి ఆ అవకాశం రాలేదు. ఆ ఊరి గాలి పీల్చకుండానే పోతానేమోనని బెంగపడ్డాను. ఇప్పుడు మా చంటి విధవకి ట్రాన్స్ఫర్ వచ్చి మా కోరిక తీరబోతుంది. మీ కోడలు బంగారం, గొడ్డొచ్చిన వేళ పిల్లొచ్చిన వేళ అంటారు, మీకు బాగా అచ్చొచ్చింది. పిన్నిగారు, మా కోడలు అందరి కోడల లాంటిది కాదు, వినయం, విధేయత, పెద్ద చిన్న తారతమ్యం బాగా తెలుసు. మా కుర్ర సన్నాసి నేను గీసిన గీటు దాటడు, ఇంక వాడు పెళ్ళామా, వాడెంత చెబితే అంతే. ఇలా శాంతమ్మ కబుర్లు దొర్లుతూ ఉండేవి పక్కింటి పిన్నిగారితో, ఎదురింటి వెంకాయమ్మతో, దాపునున్న లీలావతమ్మతో, ఇంకా కనక మహాలక్ష్మమ్మతో, సుబ్బాయమ్మతో. ఎదురు చూసిన రోజు రానే వచ్చింది. కొడుకు హైదరాబాద్ నుంచి వచ్చాడు, అదేం చిత్రమో, అతను వచ్చిన గంటకే కోడలు కూడా పుట్టింటి నుంచి వచ్చింది. అతని పేరు వాసు, ఆమె పేరు రాధ, ఇరు జోడు కూడా కొత్త దంపతులు. ఏరా వాసు, అంతా బాగా జరిగిందా? రామారావు అడిగాడు. అయ్యో, ఎంత చిక్కిపోయావురా తల్లి మనసు. మావయ్య గారు మీకు కులాసానా? అత్తయ్య గారు మీ ఒంట్లో నెమ్మదిగా ఉందా? రాధ పలకరింపు. నలుగురు కూర్చొని
భోజనం చేస్తున్నారు డైనింగ్ టేబుల్ దగ్గర. ఇంతకీ వాసు, హైదరాబాదులో ఇల్లు పెద్దదేనా? రామారావు అడిగాడు. చిన్నదేనండి నాన్నగారు, చెప్పాడు. అదేంట్రా, కాస్త పెద్దదే తీసుకోమన్నాంగా. మనదంటే సొంతిల్లనుకో, ఇంతది కాకపోయినా కాస్త వసతి ఉండేటట్లు తీసుకున్నావా? శాంతం అడిగింది ఆదుర్దాగా. లేదమ్మా, అది సిటీ కదా, ఇల్లు దొరకడం చాలా కష్టం. అబ్బో, రెంట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి, చెప్పాడు వాసు. ఇంతకీ ఇల్లు దొరికిందా అండి? రాధ గునుస్తూ అంది. ఆ, ఏవో 2 గదులు, 1 వరండా, సర్దుకుపోవాలి, చెప్పాడు. అద్దెంత? అడిగాడు రామారావు. 1500. అబ్బో, ఎక్కువే, అంత చిన్నింట్లో ఉండాలన్నమాట మనం. శాంతమ్మ దీర్ఘం తీసింది. ఇక్కడి ఊరితో పోలిస్తే ఎలా? అక్కడి వాతావరణం, అక్కడి మనుషులు, కలకత్తాలో అయితే రూమ్ కూడా దొరకదట, రామారావు చెప్పాడు చెయ్యి కడుక్కుంటూ. ఇంతకీ ఎప్పుడెళ్ళాలరా? అడిగింది శాంతమ్మ. ఏముందమ్మా, 2 రోజుల్లో వెళ్ళాలి, తర్వాత మంచి రోజులు లేవు, అక్కడిల్లు సర్దుకోవాలి, అన్నాడు వాసు. సరే, రేపటి నుంచే ప్యాకింగ్ చేసేద్దాం, చెప్పింది శాంతమ్మ. అద్దెకొస్తామంటూ తెగ తిరిగిపోతున్నారు. మన ఇల్లు అసలే సెంటర్లో ఉంది కదా, అద్దెకి మంచి డిమాండ్. 2000 చెప్పా, రామారావు చెప్పాడు. ఏంటి, 1 పోర్షన్కి 2000? వాసు ఆశ్చర్యపోయాడు. అబ్బే, ఇది కుగ్రామం కదా, 2 పోర్షన్లకి కలిపి, అన్నాడు రామారావు. అయ్యో, 2 ఇచ్చేస్తే మీరెక్కడుంటారు? రామారావుని ఆశ్చర్యంగా అడిగాడు వాసు. భలేవాడివే, నీతోనే మేము, నువ్వు అక్కడుంటే ఇక్కడ మేమెలా ఉంటాం? నిన్ను విడిచి ఆయన ఒక్కరోజు కూడా ఉండలేరు, శాంతమ్మ చెప్పింది చురుగ్గా. ఆ, వస్తే బాగానే ఉంటుంది, కానీ ఇల్లు చిన్నది, నాన్నగారికి వసతిగా ఉండదు, సిటీ రష్లో ఎలా నెగ్గుకొస్తారు? బస్సులు ఎక్కడం, దిగడం కష్టం, ఇంత ధారాళంగా గాలి వెలుతురు ఉండవు, నీరు కూడా ఇంత హాయిగా ఖర్చు పెట్టుకోలేం, రేషన్లాగా వాడుకోవాలి, నసిగాడు వాసు. మాకంటే తప్పదు కదండి, హాయిగా ఉన్న మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టాలి? మీరిక్కడే ఉంటే మీకు హాయిగా ఉంటుంది, మేము అడపాదడపా వచ్చిపోతుంటాం, వినయంగా చెప్పింది రాధ. శాంతమ్మ నెత్తిన పిడుగుపడ్డట్టయింది. రామారావు షాక్ తిన్నాడు. మీకు ఇబ్బంది లేకపోతే నాకేం ఇబ్బంది ఉండదు, రామారావు చెప్పాడు. వాసు దీర్ఘాలోచనలో పడ్డాడు. చెయ్యి కడుక్కొని గదిలోకి వెళ్ళాడు. 2 నిమిషాలాగి రాధ కూడా గదిలోకి వెళ్ళి తలుపేసుకుంది. శాంతమ్మ వంటిల్లు కడిగి సర్దొచ్చింది రామారావు పడుకున్న మంచం దగ్గరికి. ఆయన ఎటో చూస్తున్నాడు. ఏమండి, ఇది వీడికి పుట్టిన బుద్ధేనా, మనల్ని వద్దంటాడేమిటి? అదే నాకు అర్థం కావడం లేదు, వాడికి ట్రాన్స్ఫర్ వచ్చినప్పుడు కూడా అలా అనలేదు. మీరేం దిగులు పడకండి నాన్నగారు, మంచి ఇల్లు తీసుకొని మిమ్మల్ని తీసుకుపోతాను అన్నాడు కదా, అయోమయంగా అన్నాడు. ఏమండి, వాణ్ణి చూడందే నేను బ్రతకలేనండి, శాంతమ్మ ఏడ్చింది. పిచ్చిదానా, నేను మటుకు ఉండగలనా? మనకున్న ఒకే ఒక నలుసు వాడే కదా, కోడలు కడుపున ఒక కాయ కాస్తే వాడితో ఆడుకుంటూ ఈ జీవితం లాగించేద్దాం అనుకుంటున్నాం కదా, వాడి బాధ పెద్దిల్లు దొరకలేదనేమో, రామారావు చెప్పాడు. అంతేనంటారా? శాంతమ్మ ఆశగా అంది. అంతేనే, వాడి మనసు మనకి తెలీదా? ఒక్కరోజు మనల్ని చూడందే వాడికి పిచ్చెక్కిపోదు, మనల్ని వదిలి వెళ్లాల్సి వస్తుందనే కదా, డిపార్ట్మెంట్లో చాలా క్యాంపులు కూడా వెళ్ళంది, రామారావు ధైర్యం నూరిపోశాడు. చిన్నప్పటి నుంచి కంటికి రెప్పలా పెంచాను, మనం తిన్నా తినకపోయినా వాడికేం లోటు జరగకూడదని ఎంత కష్టపడ్డాం, మంచి కోడలు రావాలని ఎన్ని సంబంధాలు వెతికాం, అటేడు తరాలు ఇటేడు తరాలు చూసి చేసుకున్నాం, కళ్ళనీళ్లు పెట్టుకుంది. రామారావు ఓదార్చాడు. తెల్లారింది. వాసు, రాధ సర్దే కార్యక్రమం మొదలుపెట్టారు. శాంతమ్మ కూడా సామాన్లు సర్దడం మొదలుపెట్టింది. తమ ట్రంకు పెట్టెలు, జాడీలు అన్నీ సర్దసాగింది. అమ్మా, అవన్నీ ఇప్పుడెందుకమ్మా? చికాగ్గా అడిగాడు వాసు. అదేంటి, అన్నీ ఇక్కడ వదిలేసిపోతామా? అదే వాళ్ళు పాడు చేయరు,
అంది శాంతమ్మ. అవునరా వాసు, ఈ సామాన్లన్నీ ఒక గదిలో వేసుంచుదాం, మనకు కావలసినవి మటుకు తీసుకుపోదాం, రామారావు చెప్పాడు. మీకెలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. ఆ ఇల్లు చాలా చిన్నది, రెండు మంచాలు వేస్తే ఆ గదిలో నడవలేం, ఇన్ని సామాన్లు ఎలా పట్టుకుపోతాం అడిగాడు వాసు. అది కాదురా, ఉన్నంతలో సర్దుకుపోవాలి మరి, తప్పదుగా. అత్తయ్య గారు, కాస్త పెద్దిల్లు దొరికిన తర్వాత మిమ్మల్ని పిలుచుకుపోతాం, అప్పటిదాకా ఇక్కడే ఉండండి, తీయగా చెప్పింది రాధ. అది కాదమ్మా రాధమ్మ, మా వాడు మమ్మల్ని వదిలి ఒక్కరోజు కూడా ఉండలేడు, పైగా మేం కూడా వస్తే అందరం కలిసి పెద్దిల్లు కోసం వెతకొచ్చు, వాడు ఆఫీస్కి పోయినా మేమిద్దరం వెతుకుతాం అన్నాడు రామారావు. అయ్యో మీ పిచ్చి మీకు ఆనందం, ఆయనకేమో నోట్లో నాలుక లేదు. రాధ సణుక్కుంది, బెడ్రూంలోకి దూరి తలుపేసుకుంది. రామారావు, శాంతమ్మ వాసుని నిలదీశారు. అరే వాసు, మేము రావడం నీకు ఇష్టమేనా? అయ్యో తల్లిదండ్రులు రావడం ఏ కొడుకు ఇష్టం ఉండదు? కాకపోతే పరిస్థితులు అర్థం చేసుకోండి, ఆ ఇల్లు వసతిగా లేదు, రైలు పెట్టేలాగా వరుసగా ఉంటాయి 3 గదులు, మాది కొత్త కాపురం, ప్రైవసీ కావాలి తలంచుకొని చెప్పాడు. అడ్డానాడు బిడ్డలు కానీ గడ్డానాడు బిడ్డలా అని ఊరికే అన్నారా? కోపంగా అంది శాంతమ్మ. వాసు, మీ ప్రైవసీకి వచ్చిన ఇబ్బందేం ఉండదు, ఇంకో ఇల్లు దొరికేదాకా మేం వరండాలో పడుకుంటాంలే, దీనంగా అన్నాడు రామారావు. తన భర్త అంత దీనంగా మాట్లాడడం శాంతమ్మ ఎప్పుడూ చూడలేదు అంతకుముందు. నేను చెప్తున్నా కదా నాన్నగారు, ఇల్లు మంచిగా దొరకగానే మిమ్మల్ని తీసుకుపోతాం, అప్పటిదాకా కాస్త ఓపిక పట్టండి, వాసు బ్రతిమాలుతూ చెప్పాడు. ఛీ, వీడు నా కడుపున చెడబుట్టాడు, ఇది వీడికి పుట్టిన బుద్ధి కాదు, ఆ వగలమారిదే, ఎప్పుడూ తలుపులేసుకుంటూ ఉంటే ఇలాంటిదేదో అవుతుందని అప్పుడే అనుకున్నాను. శాంతమ్మంది, అదేం కాదమ్మా, అర్థం చేసుకో. వాసు వారించాడు. తలుపులు బార్లా తెరుచుకొని రాధ ఉగ్రరూపం దాల్చొచ్చింది. ఛీ, ఏ మనుషులండి మీరు, పెద్దవాళ్ళు పెద్ద బుద్ధులు కలిగి ఉండాలి, కొడుకు కోడలు సుఖపడితే ఓర్చుకోలేరు, ఒక వయసు వచ్చిన తర్వాత కృష్ణ రామ అంటూ ఒక మూల పడుండాలి, కానీ తగుదునమ్మా అంటూ అన్నిట్లో వేలు పెడతారు, ఇల్లు చిన్నదంటే అర్థం చేసుకోరే. అంత ఉండలేని వాళ్ళు పెళ్ళెందుకు చేయాలి? అమ్మ కూచీలా ఉంచి పెళ్ళి పెటాకులు లేకుండా చూసుకోవాల్సింది. గబగబా దులిపేసి మళ్ళీ తలుపులు వేసుకుంది రాధ. శాంతమ్మ నిశ్చేష్టురాలైపోయింది, ఆమె కళ్ళ వెంట బొటబొటా కన్నీళ్లు రాలాయి. రామారావు కూడా స్టన్ అయినా ముందుగా తేరుకున్నాడు. శాంతమ్మను తన గదిలోకి తీసుకెళ్ళి మంచం మీద కూర్చోబెట్టాడు. సారీ, రాధకు ఆవేశం ఎక్కువ, వాసు చెప్పాడు చింతిస్తున్నట్లుగా. ఛీ, పెళ్ళాన్ని అదుపులో పెట్టుకోలేని వాడివి, నువ్వొక మగాడివా, నా కడుపున చెడబుట్టావు, శాంతమ్మ రోషంగా అంది. అది కాదమ్మా, రాధ గారాభంగా పెరిగింది, తన మాటకు ఎదురు చెబితే తట్టుకోలేదు, నా మొహం చూసి మా ఇద్దరిని క్షమించు అని చెప్పి వాసు బెడ్రూంలోకి వెళ్ళిపోయాడు. రామారావు ఓదారుస్తూనే ఉన్నాడు శాంతమ్మని. 3 అయినా ఎవరూ భోజనానికి లేవలేదు. తానే శాంతమ్మను డైనింగ్ టేబుల్ దగ్గరకు తీసుకొచ్చాడు రామారావు. వాసు వచ్చాడు గాని ఎంత బ్రతిమాలినా రాధ రాలేదు. అమ్మా రాధ, అలాగే కానీయమ్మా, పెద్దిల్లు దొరికేకొస్తాంలే, శాంతమ్మ చెప్పింది బాధగా. అప్పుడొచ్చింది రాధ భోజనానికి. మొత్తానికి భోజనాలు కానిచ్చారు. మర్నాడు వాళ్ళు వెళ్ళిపోయారు సామాన్లతో. బాబూ, వీలైనంత తొందరగా మమ్మల్ని తీసుకుపో, నిన్ను చూడందే మేము ఉండలేం, శాంతమ్మ చెప్పింది కన్నీళ్లతో. నాకు అంతే కదమ్మా, వాసు చెప్పాడు. వాసు, నా అంతటి వాడివయ్యావు, నీకు మంచేదో చెడేదో తెలుసు, నీకు ఒక నలుసు పుడితే తెలుస్తుంది మా బాధ, నువ్వు పుట్టినప్పటి నుంచి నిన్ను విడిచి ఉండలేదు, అర్థం చేసుకొని తొందరగా పెద్దిల్లు తీసుకో, ఈలోగా నెలకొక్కసారైనా వచ్చి వెళుతూ ఉండండి, రామారావు కన్నీరు ఆపుకుంటూ చెప్పాడు. అయ్యో మాకు మటుకు ఉండదుటండి, అలాగే వస్తాం, రాధ అతి వినయంగా చెప్పి ఇద్దరి కాళ్లకు నమస్కరించి సెలవు తీసుకుంది. వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే తన ప్రాణాలే పోయినట్లు బాధపడింది శాంతమ్మ. చిన్నప్పుడు
తెలియక గుండెల మీద తన్నాడు వాసు. ఇప్పుడు తెలిసి తెలిసి తన్నిపోయినట్లు బాధపడ్డాడు రామారావు. వెదవసిటి మనకి పడదు. అబ్బో, ఒకటే వాతావరణ కాలుష్యం, రోడ్ల మీద ప్రమాదాలు జాస్తి. ఆ బస్సుల్లో వేలాడుతూ పోవడం మన వల్ల కాదు. అయినా అదేం రష్యండి బాబు, హాయిగా ఉన్న ప్రాణానికి లేనిపోని తిప్పలు కదూ. తన మిత్రబృందం దగ్గర వాపోయాడు రామారావు. పిన్నిగారు, సిటీ సిటీ అంటే సంబరపడ్డాను, కానీ పైన పటారం లోన లటారం అంట. నీళ్లకు క్యూలో నిలబడాలిట, బస్సుల కోసం గంటలు గంటలు కాచుకొని నిల్చోవాలిట, బస్సు వచ్చినా సీటు దొరకదుట. ఇంకా పని మనుషులు అంటారా, అస్సలు దొరకరు. దొరికినా వాళ్ళ జీతాలు మనం ఇవ్వలేం. బట్టలు ఉతికే మనిషి అయితే ఉండనే ఉండదు. ఒళ్ళుంచి అన్ని పనులు మనమే చేసుకోవాలిట. ఎంత ఏడిస్తే పీత బొక్కల్లాంటి ఇల్లట, గాలి వెలుతురు రానే రావుట, పగలే లైట్లు వేసుకోవాలి, ఫ్యాన్ ఎప్పుడూ తిరుగుతూనే ఉండాలిట. అంతేకాదండి, మీలాగా పలకరించే దిక్కు లేదుట. మనకు అవసరం వచ్చినా ఎవరూ పట్టించుకోరుట, ఎవరి లైఫ్ వారిదట. హాయిగా పిన్నిగారు అంటూ మీతో కబుర్లు చెప్తున్నానా, అక్కడ పలకిరిద్దామన్నా ఎవ్వరూ ఉండరట. కాస్త టైం ఉంటే అందరూ టీవీలకు అతుక్కుపోయి ఉంటారట. ఏమ్మా, మీ కొడుకు కోడలు రమ్మన్లేదా అని ఎవరైనా చుప్పనాతి వాళ్ళంటే శాంతమ్మ విరుచుకుపడుతుంది వాళ్ళ మీద. అయ్యో, మేము రాందే పోమని హఠం చేశారు పిచ్చి సన్నాసి. వాడికి నేనంటే ఎంత ఇది ఎంత అది, దానికి మాత్రం మేమంటే వల్ల మాలిన ప్రేమ. శివపార్వతుల్లా మిమ్మల్ని పూజించుకుంటాం, మాకు అండగా ఉండమని కాళ్ళా వేళ్లా పడ్డారు. కానీ ఇంత విశాలమైన ఇళ్లలో ఉండి ఆ పిచ్చుక గోళ్లలో బ్రతకలేమని మావారే వద్దన్నారు. మాకు తగ్గ పెద్దిళ్ళు దొరికేదాకా రామని ఖండితంగా చెప్పేశారు. వెళ్ళిన ఒక నెలకు కొడుకు కోడలు వచ్చి ఓ రెండు రోజులున్నారు. కొడుకు బాగా లావయ్యాడని రామారావు అనుకున్నాడు, కోడలు లావయిందని శాంతమ్మ అనుకుంది. ఏరా, పెద్దిళ్ళు తీసుకునే ప్రయత్నాలు ఎంతదాకా వచ్చాయి? ఏదమ్మా, ఒక్కటి సరిగ్గా లేదు. ఇల్లు బాగుంటే వాస్తు బాగుండడం లేదు. అన్నీ బాగుంటే సిటీకి 15 కిలోమీటర్ల దూరంలో ఉండాలి. అన్నీ బాగున్నాయనుకుంటే అద్దె 3,000 పైగా కట్టాలి. ఇంకేం పెట్టి తినాలి? వాసు విచారంగా చెప్పాడు. అత్తయ్యగారు, బ్రోకర్కి కూడా చెప్పాం, ఒక్కటి కుదరడం లేదు. రాధ చెప్పింది బాధపడుతున్నట్లుగా. ట్రాన్స్ఫర్ వచ్చింది వాసుకి హైదరాబాద్కి కాదే, తల్లి చేతిలో నుంచి పెళ్ళాం చేతిలోకి, బాధగా చెప్పాడు రామారావు. కాలం చాలా వేగంగా దొర్లిపోతుంది, కానీ నత్తనడకన నడుస్తుంది రామారావు దంపతులకు. వారాలు నెలలు గడిచాయి. ఇప్పుడు 2-3 నెలలైనా వాళ్ళు రావడం లేదు. అంతకుముందు ఫోన్లు చేసేవాడు, ఉత్తరాలు రాసేవాడు, ఇప్పుడు అవి తగ్గిపోయాయి. ఆఫీసులో చాలా బిజీగా ఉన్నానంటున్నాడు. పెద్దిళ్ళు ఇంకా దొరకలేదు. ఆశగా ఇద్దరూ ఎదురు చూస్తూనే ఉన్నారు. ఆ ఉదయం కోటేశ్వరరావు రామారావు ఇంటికి వచ్చాడు. రామారావు, నిన్న పనుండి హైదరాబాద్ పోయానోయ్, దారిలో మీ వాడు కనిపిస్తే ఇంటికి వెళ్ళాను. బావున్నారయ్యా? అంతా బావున్నారు. మీ వియ్యపురాలు షడ్డుకుడు అంతా బావున్నారు చెప్పాడు కోటేశ్వరరావు. ఇల్లు బావుందా? ఆరాటంగా అడిగాడు రామారావు. ఆ, బాగానే ఉంది. సిటీలో ఆ మాత్రం దొరకడం కష్టంలే. వాళ్ళెప్పుడొచ్చారట అక్కడికి? ఎప్పుడు వెళతారట? శాంతమ్మ ప్రశ్నించింది ఆరాగా. రావడమేమిటి, మీకు తెలీదా? అక్కడే ఉంటున్నారట 6 నెలలుగా. మామగారికి ఒంట్లో బాగుండడం లేదట, చెకప్కని అక్కడే ఉండిపోయారు. మాటిమాటికి ఎవరొస్తారులే అని. ఇంకా వెళ్లే ప్రశ్న లేనే లేదు. వీళ్లకు తోడుగా వాళ్ళు, వాళ్లకు తోడుగా వీళ్ళు ఉన్నారు చెప్పాడు కోటేశ్వరరావు. కాఫీ తాగి చక్కా వెళ్ళిపోయాడాయన. కానీ రామారావు శాంతమ్మల మనసులు అశాంతితో నిండిపోయాయి. వియ్యపురాలు వాళ్ళు అక్కడున్న సంగతి తమకు చెప్పలేదని బాధపడ్డారు. రామారావు ఘాటుగా వాసుకి ఉత్తరం రాశాడు ఆఫీస్ అడ్రస్కి. ప్రియమైన వాసుకి, ఉభయ కుశలోపరి, మీ అత్తగారు మామగారు బాగున్నారా? అడిగినట్లు చెప్పు. మీ మామగారు ఆరోగ్యం ఎలా ఉంది? అంత చిన్నింట్లో మీరంతా ఎలా ఉంటున్నారు? వాళ్ల మూలంగా మీ ప్రైవసీకి ఇబ్బంది కలగడం లేదా? మాకిక్కడ చాలా బోర్ కొడుతుంది. అనుక్షణం మీ ఇద్దరూ గుర్తుకొస్తున్నారు.
కొంచెం పెద్ద ఇల్లు తీసుకుంటే అందరం కలిసే ఉందాం. ప్రస్తుతానికి నా పెన్షన్ సరిపోతుంది గనక నువ్వు డబ్బు పంపకపోయినా ఏమీ అనుకోలేదు. కానీ వైద్య ఖర్చులు ఈ మధ్య బాగా తగులుతున్నాయి. నువ్వు డబ్బు పంపకపోతే మాకు ఇబ్బంది అవుతుంది. ఏది ఏమైనా మేము ఒంటరితనం భరించలేకుండా ఉన్నాం. దయించి మమ్మల్ని తీసుకుపో. ఆశీస్సులతో నాన్న. 3 రోజుల్లో జవాబొచ్చింది వాసు నుంచి. ప్రియమైన నాన్నగారికి, అమ్మకు నమస్కారాలు. ఇక్కడంతా క్షేమం. ఇది సిటీ. ఇక్కడ ఎంత డబ్బు వచ్చినా సరిపోదు. క్రిందటి నెల 10,000 మిమ్మల్ని అడుగుదామనుకుని మీ దగ్గర ఉండదేమోనని అప్పు చేశాను. ఒంటరితనాన్ని జయించండి. ఆధ్యాత్మిక పుస్తకాలు చదువుకోండి. మరీ బోరు కొడితే మన ఊళ్ళో ఈ మధ్య ప్రారంభించిన వృద్ధాశ్రమంలో చేరమని నా సలహా. ఇట్లు మీ వాసు. ఉత్తరం చూసి బొమ్మలైపోయారు రామారావు, శాంతమ్మలు. ఇదండి ఈరోజు కథ. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. ఇంత మంచి కథను మనకు అందించిన కోపల్లె విజయప్రసాద్ గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నానండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి కథల్ని వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటానండి.